హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉషా శ్రీహరి ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో కార్తీక స్నానం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అయితే ఈ కార్తీక స్నానాన్ని మనం చలిలో తెల్లవారుజామున ఆరు గంటల లోపే చేయాలని చెప్తూ ఉంటారు అయితే ఇంత చలిలో ఈ స్నానం చేయడానికి గల కారణం ఏమిటి ఇంత ప్రత్యేకత ఎందుకు ఉంది అది నెల రోజుల పాటు ఈ కార్తీక స్నానం చేయాలని నియమం ఎందుకు పెట్టారు దీని వెనుక ఉన్నటువంటి సైన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం మనం ఏడాది మొత్తంలో పండుగలు పూజలు నోములు వ్రతాలు ఎన్నో చేస్తూ ఉంటాం అయితే కొన్ని పండుగలు ఒక రోజుతో చేస్తాము దసరా వంటివి తొమ్మిది రోజులు జరుపుకుంటాము సంక్రాంతి అయితే మూడు రోజులు జరుపుకుంటాం కానీ కార్తీక మాసం వచ్చేసరికి నెల రోజులు కూడా ప్రత్యేకమైనవే మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం ఉంది ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు అక్కడక్కడ మెరుస్తూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తారు ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే మనకి చలి మొదలయ్యే సమయం శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు అయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది జీర్ణశక్తి చురుకుదనం బాగా తగ్గుతాయి బద్ధకం బాగా పెరుగుతుంది శరీరంలో నొప్పులు కూడా ఎక్కువవుతాయి నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవడం వల్ల ఈ నొప్పులు ఇంకా పెరుగుతాయి వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజుల పాటు ఈ నియమాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు నవంబర్ మొదలయ్యే నాటికి వర్షాలు తగ్గిపోతాయి నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ కూడా అడుగుకు చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం నది స్నానం చేయాలంటే నది వరకు నడవాలి అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానం దైవ పూజ చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉండడమే కాదు మానసికంగా ఎంతో ఉల్లాసంగా కూడా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు అలాంటి చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా తడిసిన నదుల్లో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అనాదిగా మన పూర్వీకులు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు వాటిని దేవతలుగా భావించి కొలిచారు ఇంటిలో స్నానం చేసినా సరే ఆ నీటిని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం ఆచరించాలి గంగా యమున సరస్వతి వంటి పుణ్య నదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం నదీ స్నానం చేయడానికి లేని వారు ఒక బకెట్లో కానీ ఏదైనా పాత్రలో కానీ నీటిని తీసుకొని రాత్రంతా కూడా చంద్రకిరణాలు తగిలేలా బయట ఉంచుకొని పొద్దున్నే ఆ నీటితో కూడా స్నానం చేయవచ్చు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే మనం ఉత్సాహంగా ఉంటాం ఈ ప్రక్రియనే ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కార్తీకం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయమంటారు ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే మరి మన భారతీయ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మికతతో పాటు ఎంతో కొంత శాస్త్రీయత దాగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ